పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పిఎన్ బొడ్డవలసలోని బాలయోగి గురుకుల వసతి గృహంలో విద్యార్థుల మధ్య నెలకొన్న ఘర్షణలో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారని 6, 7, 8 తరగతుల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో వసతి గృహానికి చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలపై దాడి జరుగుతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రిన్సిపల్ శ్రీరాముల్ని నిలదీశారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విద్యార్థుల వారి తల్లిదండ్రులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ స్కూల్లో చదువుతుండో మాది నిలిపడితే ఇంటర్మీడియట్ పిల్లలు చిన్న పిల్లలందరినీ కొట్టడం మొదలు పెట్టారు. ఇది గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది, కానీ ప్రతిరోజు ఒక్కొక్కరు కొట్టడం వల్ల తల్లిదండ్రులు భయపడి ఎవరికి పిల్లల తల్లిదండ్రులు చెప్పలేదు. ఇప్పుడు ప్రతిసారి ఇలా జరిగేటప్పుడు ప్రిన్సిపల్ గారికి హెచ్చరించాం, ఇలాగ పెద్ద పిల్లలు చిన్నపిల్లలు కొడతారు కాబట్టి వాళ్ళకి భయం చెప్పి ఈసారి జరగకుండా చూడండి అని 4 సార్లు చెప్పాం. ఒకటి కొట్టినప్పుడు చెప్పాం, ఇద్దరు కొట్టినప్పుడు చెప్పి, ఇప్పుడు 4 కొట్టి, ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా 16, 20 మందిని చిన్నపిల్లలు కొట్టారు. ఫస్ట్ ఇయర్ సెకండరీలు ఎంతమంది కొట్టినా సరే ఎందుకు కొట్టారని అడగడానికి ఛాన్స్ ఇవ్వలేదు. మమ్మల్ని బయటకు పంపించి లోపల మాట్లాడుకుని ఇటువంటిప్పుడు మాకు మా పిల్లలకి ఇక్కడ సంరక్షణ లేదు, మేనేజ్మెంట్ కనీసం పట్టించుకోవట్లేదు. ఎందుకని అడిగితే మేము వచ్చి మేనేజ్మెంట్ అడిగితే మేనేజ్మెంట్ పోలీస్ ఆఫీసర్ పోలీసు ఫోన్ చేసి పేరెంట్స్ అందరూ మన మీద పడతాను, మీరు రండి మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి పోలీసులు పిలిపించి పోలీసులు మమ్మల్ని పేరెంట్స్ అందరిని బయట పెట్టించి చేశారు. ఎందుకు జరిగింది ఏంటనేది మేము అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తాం. కాబట్టి మా పిల్లలకి రక్షణ లేదు కాబట్టి మా ఎంతమంది దెబ్బలు తిన్నారో మా పిల్లలు మాకు అప్పచెప్పిస్తే మేము బయటకు వెళ్లి మా బాధలు మేము పడతాం. సాయంత్రం మా క్లాస్ అని కొట్టడానికి అడగడానికి వెళ్తే అందరు కలిపి మమ్మల్ని వచ్చి కూర్చారు. తర్వాత పోలీసులు అందరూ వచ్చి పేరెంట్స్ బయటకు తెలిసి మమ్మల్ని లోపల ఉంచి మా అబ్బాయిని ఇంటర్మీడియట్ వాళ్ళను సెకండరీ వాళ్ళు కలిపి కొట్టారు. ఇప్పుడు హాస్పిటల్ మా ఉన్నాడు, పక్కన నొప్పి నిలిచిపోతుంది, హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసి నిలబడతలు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటారండి. చిన్న చిన్న గుండెలు కూడా పరిగెట్టించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉన్నారు. ఇప్పుడు చదువు అవసరం మాకు లేదు, ప్రిన్సిపల్ గారు పట్టించుకోవట్లేదు, టీచర్ గారు పట్టించుకోవట్లేదు. ఏమనంటే నీకు నచ్చా ఉంటే నాకు తీసుకెళ్ళకుండా అన్నట్టు మాట్లాడుతున్నారు. మా పిల్లలు మా విత్తనం తీసుకెళ్లిపోతుంది. స్కూల్ కమ్ కాలేజీలో ఈ 6th 7th పిల్లలు ఇంటర్మీడియట్ చిన్న గొడవ జరిగింది, ఎక్స్పీరియన్స్ అయింది. దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ ఇస్తే ఇమీడియట్ రావడం జరిగింది. ఈ పేరెంట్స్ అందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి పంపించడం సేమ్ టైం పిల్లలందరినీ కూడా వాళ్ళ దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పుడైతే అంటారు.